కడుపులో ఉన్న బేబీది హార్ట్ బీట్ అనేది మామూలుగా యావరేజ్ 140 ఉంటుంది. అది 120 నుండి 160 వరకు రేంజ్ ఉంటుంది. అయితే దీనిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అస్సలు ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ అయింది బేబీ సెక్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆడపిల్ల మగపిల్లడా అన్న దాన్ని బట్టి గర్భస్థ శిశువు యొక్క హార్ట్ రేటు ఎంత మాత్రం ఉండదు. అందుకని ఇది ఒక అపోహ మాత్రమే. అయితే మరి ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు ఏమిటి? మామూలుగా తల్లి ఆరోగ్యం, బిడ్డ ఆరోగ్యం, ఈ రెండు కూడా బిడ్డ హార్ట్ బీట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు తల్లికి ఏదైనా కారణం వల్ల కనుక గుండె వేగంగా గడగడా కొట్టుకుంటే బిడ్డ గుండె కూడా ఆటోమేటిక్గా రేట్ పెరిగిపోతుంది. అంటే ఉదాహరణకి తల్లికి ఏదైనా జ్వరం వస్తే కానీ, లేదా ఏదైనా స్ట్రెస్ ఉండి యాంగ్జైటీ వలన భయపడి దాని వల్ల దుఃఖంతో ఈ కారణాల వల్ల ఆమెకి స్ట్రెస్ పెరిగి గుండె చప్పుడు కనుక ఎక్కువైతే అది తప్పనిసరిగా బిడ్డ గుండె చప్పుడు కూడా వేగంగా కొట్టుకోవటం, గుండె వేగంగా కొట్టుకోవటం మొదలవుతుంది. అలాగే తల్లి యొక్క ఇతర కారణాలు, మెడికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే తల్లికి, మరి తల్లికి కొన్ని మందులు, ఉదాహరణకి లంగ్ మెచ్యూరిటీకి కొంతమందికి స్టీరాయిడ్స్ ఇస్తాం. ఈ స్టీరాయిడ్స్ వాడటం వల్ల బిడ్డ గుండె వేగం తగ్గుతుంది. అలాగే సెడిటివ్స్ కానీ, యాంటీ డిప్రెసెంట్స్ కానీ ఇటువంటివి. తర్వాత బిడ్డ ఆరోగ్యం కూడా, ఇండైరెక్ట్గా బిడ్డ ఆరోగ్యం వల్ల కూడా బిడ్డ హార్ట్ రేట్ ఎఫెక్ట్ అవుతుంది. బిడ్డకి ఏదైనా స్ట్రెస్, ఫీటల్ డిస్ట్రెస్ అంటారు, అంటే అమ్లైకల్ కార్డ్ గట్టిగా చుట్టుకుని ఉండటం, రక్త ప్రసరణ తగ్గిపోవటం, మాయ సరైన రక్త సరఫరా, న్యూట్రియంట్ సరఫరా అది చేయకపోవటం, ఆక్సిజన్ తగినంత మోతాదులో అందకపోవటం, ఇంకా కంజెంటల్ అబ్నార్మాలిటీస్ ఇటువంటివన్నీ ఉంటే కూడా బిడ్డ యొక్క హార్ట్ బీట్ ఎఫెక్ట్ అవుతుంది. అయితే సెక్స్ని బట్టి ఏమాత్రం ప్రభావితం కాదు.